కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వెలిసినటువంటి వీరభద్ర స్వామి మహోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల అంటే ప్రభుత్వ శాఖల సమన్వయంతో వచ్చే భక్తులకు అలాగే దేవస్థానం ఏర్పాట్లలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని అందరికీ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. ఇందులో ఆర్ఎండ్బి పిఆర్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ రోడ్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్ చేయటం, ఎక్కడైనా రోడ్లు బాగలేకపోతే వాటిని పిట్స్ బూట్ చేసి వెట్ మిక్చర్తో ఫిల్ చేసి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలకు అంతరాయం కలగకుండా చూడటం వల్ల ఇది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ బార్కేడింగ్ ఏర్పాటు చేయాలా, తర్వాత దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సందులో సడేమియాన్ని చేస్తుంటారు కాబట్టి వాటికి ఎలా చేయాలా, తర్వాత అనౌన్స్మెంట్ల విషయంలో కానీ సీసీ కెమెరాల ఏర్పాట్లో కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు అవుతుంది. అలాగే దేవస్థానం సంబంధించి లోపల వచ్చినటువంటి భక్తులకు త్వరగా దర్శనమయ్యే ఏర్పాట్లు కానివ్వండి, ప్రసాద తీర్థ ప్రసాదాలు అందించటంలో కానివ్వండి, వాళ్లకు మంచినీళ్ళు అందించేటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, వాళ్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వచ్చిన వాళ్లకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేటట్లు వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారని చూడడం, అలాగే ఇక్కడ వేసినటువంటి డెకరేషన్స్ లైట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా 24 అవర్స్ మనం విద్యుత్ సరఫరా కోసం అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసేసుకొని ఎలాంటి అంతరాయం జరగకుండా, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, భక్తులకు ఎక్కడైనా షాక్ ఇట్లా వచ్చే పరిస్థితి లేకుండా ప్రమాదాల నుంచి నివారించడానికి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారు. తదనంతరం మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏదైనా అనారోగ్య సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వాటిని వెంటనే అంబులెన్స్లు ఏర్పాటు చేసుకున్నారా, కావాల్సినటువంటి మెడిసిన్స్ డ్రగ్స్ పెట్టుకున్నారా, అలాగే 108 అంబులెన్స్లను దగ్గరలో పెట్టుకోవటం, ఇవన్నీ వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా కోవిడ్కి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకున్నారని ఏర్పాట్లు చూస్తున్నారా లేదన్నది ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్లు ఇవ్వకుండా వాళ్ళు కూడా సిద్ధపడి వాటర్ పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఇది వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్నటువంటిది మన రాజంపేట టౌన్లోనే ఉంది, రాయచోటి పట్టణంలోనే ఉంది కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ కానీ ఇలాంటివి ఎప్పటికప్పుడు ఎంతమందిని నియమించుకున్నారో, ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా టౌన్లో చూసినట్లయితే ఇప్పుడు వచ్చే దారులు కూడా చాలా ఇరుగ్గా ఉన్నందువల్ల ఎండలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి పందిళ్ళు వేయాలా, ఎక్కడ షామియానాలు వేయాలా అనేది కూడా చూడాలా, ఎలాంటి అభ్యంతరాలు లేక సౌకర్యాలు జరిగేటట్టు చూడడం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి టెంపుల్లో ఈ ఏర్పాట్లను సమీక్షిస్తున్నా. నిన్న పొలతల, తర్వాత ఇక్కడ మన లక్కిరెడ్డిపల్లిలో గంగమ్మ దేవత ఉత్సవాలు కానివ్వండి, ఇక్కడ వీరభద్ర స్వామి ఉత్సవాలు కానివ్వండి, ఇట్లా అన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు ఏర్పాట్లు వచ్చాయో సమీక్ష చేస్తాం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం.